ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట ప్రత్యేక వంటలు కావాలి ప్రత్యేక వంటలు జిందాబాద్ ప్రత్యేక వంటలు జిందాబాద్ ప్రత్యేక వంటలు జిందాబాద్ ప్రత్యేక వంటలు జిందాబాద్ అమ్మా నేను నా రిలేషన్స్ కి రాజీనామా చేసి నీకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా సో అర్జెంట్ గా వండితే తిని పెడతా నాకు ఆకలేస్తుంది నా బంగారు తల్లి వేస్తు నా సపోర్ట్ కొచ్చావు కదా ఇప్పుడే వంట చేసి పెడతాను ఏం చేస్తావు అమ్మా బోర్డ్ చూసుకో ఒకసారి बेश बेश दीनी कट पेड़ दाम अम्मा इंजेस्ट ना अम्मा इबड़ा धनिया चिकन धनिया चिकन अम्मा नी चिकन ले इन्हीं वैरायटीज तेल समा दादा पु चाला वैरायटीज तेल से इन्दु कटे माना भारत देशम विशाल देशम कदा इन्तो मंजी उन्नर कदा प्रांतीय भाषल तो बटी रकर वंटे रकर मन बैलेंस्ड फुड तीन कद इंत सर इप्ड चूड़ धनिया चिकन एला उल्लिपायलु अल्लम वेल्लुल्लि पेस्ट पसुपु बोनलेस चिकन उप्पु पेरुगु धनियाल पड़ी नूने पुदीना कोत्तिमीर ముందుగా ఇలా సన్నగా తరుక్కు నుంచుకున్న ఉల్లిపాయలు ఒక రెండు ఇది అమ్మా ఉల్లిపాయలు ఎన్ని తరుక్కోవాలి ఉల్లిపాయలు రెండు రెండు ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఎంత ఎంత చికెన్ కి చికెన్ ఒక పావు కిలో చికెన్ కొద్దిగా ఉల్లిపాయలు వేగాక అప్పుడు చికెన్ వేసుకోవాలి అందులో కాదు ముందు ఉల్లిపాయలు వేయించి దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అమ్మా ఈ ఐటమ్ పేరేమన్నావు ఆ ధనియా చికెన్ ధనియా చికెన్ ఈ ధనియా చికెన్ చేయడానికి ఎంత సేపు పడుతుంది దీనికి సుమారుగా ఒక 20 నిమిషాలు ఒక అరగంట లోపల అయిపోతుంది అంటే ముందే మనం చికెన్ ఉడికిచ్చేసుకుంటే 15 నిమిషాలు అయిపోతుంది చికెన్ ముందుగా ఉడికిచ్చలేదు నేను ఇది శుభ్రం చేసి బోన్లెస్ చికెన్ తెప్పించాను చిందుతాను అమ్మా మనం ఈ చికెన్ మైక్రో ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా వేగుతుంది కదా ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసుకోవాలి కడిగేసి ఉంచుకున్నా ముక్కలు మనం ఇందులోకి వేసుకుంటాం ఇప్పుడు దీనికి ఒక అర స్పూన్ పసుపు అర స్పూన్ పసుపు దీనికి ఒక ఒక చెంచా స్పూను ఒక చెంచాడు కారం కారం ఆ తర్వాత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది కాస్త నిండుగా వేసుకోవాలి ఉప్పు నిండుగా అంటే అంటే అది హెల్త్ గా వేసాను కదా కారం ఇది నిండుగా వేసాను అంటే దానికి సరిపడ ఇలాగా అమ్మా ఇది ఉడికించుకోలేదన్నావు కదా మరి ఉడికించుకోవాలి కదా అవును ఇది నూనెలో కూడా ఉడుకుతది ఇది బోన్లెస్ కదా నీరు వస్తుంది కదా దాని నుంచి ఇప్పుడు మనం ఈ ఉప్పు పసుపు కారం వేసాం కదా ముందుగా ఏం వేసాం నూనె వేసాం నూనె తర్వాత కోసిన ఉల్లిపాయలు వేసాం దాంతో పాటు పచ్చిమిరపకాయలు వేసాం పచ్చిమిరపకాయలు వేసి అల్లం తెల్లుల్లి ముద్ద వేసాం వేసాక చికెన్ వేసాం చికెన్ వేసి వేయించాక ఉప్పు పసుపు కారం జల్లేసాం ఇప్పుడు దీనికి ధనియా చికెన్ కాబట్టి మనము ఇది ధనియాల పొడి దాదాపు ఒక 3 స్పూన్ల వరకు వేసుకో ధనియా పౌడర్ అంటే 1/2 కిలో చికెన్ కదా ఇది ఒక సుమారుగా ఒక 25 గ్రాముల వరకు మనం ఈ పొడి జల్లాలి ఇంకా దీంట్లో లవంగాలు యాలకులు అలాంటి గరం మసాలా ఇంకేమీ రాదన్నమాట ఒట్టి ధనియా పొడి ధనియాలే కాబట్టి ధనియా పొడి వేస్తున్నాం కాబట్టే కదా ధనియా చికెన్ అన్నది
अवते धनिया चिकेन इलागा పెరుకెందుకు చెప్తా అవనే అమ్ములు నువ్వు మీ నాన్న పార్టీ కదా నాకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే అది అమ్మా ఒక స్త్రీ గురించి ఇంకో స్త్రీయే అర్థం చేసుకోగలదు కదా పైగా రేపటి నా జీవితానికి ఇది పునాది వెరీ గుడ్ అమ్ములు అవుతే నీకు మన హక్కుల గురించి చాలా తెలియాలి చెప్పు విమెన్ ఎంపవర్మెంట్ అంట తెలుసా అవుతే నీకు మన హక్కుల గురించి చాలా తెలియాలి చెప్పు విమెన్ ఎంపవర్మెంట్ అంట తెలుసా విమెన్ ఎంపవర్మెంట్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అమ్మాయి ఉడికిందా చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ కొట్టిన చిన్న పెరుగు కాస్త ఉప్పు వేసి వేయాలి కొట్టిన పెరుగే వేయాలి పెరుగును అలా తీసుకొచ్చి దాని మీద వేస్తే పాలు ఎలా ఇరిగిపోతే ఎలా ఉంటుంది ముక్కలు ముక్కలు ముక్కలుగా కనబడుతుందన్నమాట అలా కనబడకూడదు అమ్ములు ఇప్పుడు మనం కొట్టిన చిన్న పెరుగు వేయాలన్నమాట చికెన్ ధనియా చికెన్ అన్నం మరి పెరుగెందుకు పెరుగెందుకు వేస్తున్నానంటే దీంట్లో ఇప్పుడు మనం అసలు నీరే వేయలేదు కదా ఇప్పుడు దానికి కాస్త మాయిశ్చర్ అవసరం అన్నమాట అయితే ఇప్పుడు పెరుగు వేయగానే ఇప్పుడు ఈ ఈ ధనియాకి ఇది కాంబినేషన్ అన్నమాట పెరుగు ఈ టేస్ట్ టెక్స్చర్ ఈ చికెన్ ది దాని ఊడుపు అంటే కొంచెం ఊట వస్తుంది ఇది వేస్తే మనం ఓహో అందుకని పెరుగు వాడతారు ఇప్పుడు ఇలా పెరుగు వేసాక ఒక నిమిషం దీన్ని మనం కాస్త మూత పెట్టి ఉంచాలి అమ్మా ఇలా ఎంతసేపు ఉంచాలి ఒక రెండు నిమిషాలు ఉంచితే చాలు అది దాంట్లోకి ఇమడాలి అమ్ములు ఇది ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం అయిపోయింది కదా ఇలా కలుపుకుని మనం చూసావా ఎంత ఊట వచ్చేసిందో మన నీళ్ళే వేయలేదు దీంట్లో వేయలేదు అయితే ఇప్పుడు ఇది ధనియా చికెన్ కాబట్టి దీన్ని మనం డ్రైగా కూడా చేసుకోవచ్చు లేదంటే వెట్టుగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నేను వెట్టుగా చేశాను కాబట్టి పెరుగు అంత తీసుకున్నాను సరేనా డ్రైగా చేయాలంటే డ్రైగా చేయాలంటే పెరుగు వేయక్కర్లేదు కొంచెం అప్పుడు ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కోసించిన కొత్తిమీర కోసించిన ఇది కాస్త ఎక్కువ తెచ్చుకొని వేసుకోవాలి అంటే 1/4 కిలో చికెన్ కి మనం దాదాపు చిన్నవైతే ఒక 4 ఈ మధ్యన మార్కెట్ లో పెద్ద కట్ట దొరుకుతుంది కదా పూర్తిగా ఒక కట్ట తీసుకొచ్చి సన్న ఐ మీన్ శుభ్రంగా కడిగేసుకుని దాన్ని అంటే కొత్తిమీర ఎప్పుడైనా సన్నగా తరుక్కునాకే కడగాల్సి వస్తుంది కొత్తిమీరని మనం సన్నగా తరిగేసుకుని దాన్ని బాగా నీళ్ళల్లో వేసి తీయాలి లేకపోతే ఇసుకుంటుంది అవునమ్మా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు ఇలా వదిలేయాలి దాన్ని ఎడం చేత ఊటక ఇప్పుడు చెప్తాను అమ్ములు విను ఒక ఆడ మనిషిలా కాకుండా వంటింట్లో కష్టపడే మనకి ఆ కేంద్రం రాయితీలు కల్పించాలి మనకి కేంద్రమా అదేనే మీ నాన్న స్పెషల్ ప్యాకేజీ ఏర్పాటు చేయాలి స్పెషల్ ప్యాకేజా ఓ సూపర్ కేక్ అసలు నువ్వు చెప్పమ్మా పండుగలకి పబ్బాలకి రోజంతా ఈస్రో అని పనులు చేయించడం ఆపాలి మాకు పండగకి ప్రత్యేకంగా సెలవులు కావాలి ఎస్ కరెక్ట్ అమ్మా మనకి సెలవులు కావాలి ఇంకా చెప్పు జ్వరం పడి బాధపడుతుంటే చక్కగా రెస్టారెంట్లకు వెళ్ళి ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు మాకు కాస్త హెల్త్ ఫండ్లు కూడా ఆర్గనైజ్ చేసిస్తే బాగుంటుంది ఒక్కరే వంట చేసి 10 మంది తినే వ్యవస్థ నశించాలి వంటలు అందరూ వచ్చి సహకరించాలి అద్దరిపోయిందమ్మా అమ్మా ఒక పని చెయ్యి ఈసారి మన ఏరియాకి నువ్వు పోటీ చెయ్యి మన ఆడవాళ్ళందరూ సుఖపడతారు భలే ఐడి ఇచ్చావు నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేనే నిలబడుతున్నాను కానీ నాకు ఎందుకో డౌట్ ఇవన్నీ వర్కౌట్ అవుతావంటావా అమ్ములు చూసావా మనం ఎంత వేసాము గిన్నెడు నిండా వేసాం కదా కొత్తిమీర చూడు ఎంత చక్కగా పచ్చగా దాని కింద సెట్ అయిపోయిందో ఇప్పుడు మనం సర్వ్ చేసే ముందు మళ్ళీ కొత్తిమీరతో అలా కాస్త వేసి దీని మీద కాస్తంత పుదీనా పుదీనా వేస్తున్నాం ఎక్కువ వేయకూడదు మళ్ళీ పుదీనా డామినేట్ చేస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసేస్తుంది
ముందుగా సన్నగా రెండు ఉల్లిపాయలు తరుక్కోవాలి. పాన్ వేడి చేసుకుని తగినంత నూనె పోసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు తరువాత శుభ్రపరిచిన బోన్లెస్ చికెన్ ముక్కలు అందులో వేయాలి. తగినంత పసుపు, కారం, ఉప్పు, కాసింత ధనియాల పొడి వేసి ఉడికిన తరువాత కప్పు పెరుగు తీసుకుని దాన్ని బాగా కలిపి ఉడుకుతున్న ధనియా చికెన్లో వేయాలి. తరువాత మూత పెట్టి కాసేపు ఉడికించి మరి కాసేపు ఉడికిన తరువాత కాసిన పుదీనా కొత్తిమీర వేస్తే ధనియా చికెన్ రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా.